కర్నూలు జిల్లా ఆలూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన బాటపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని వారు కోరుతూ ఉన్నారు. అలాగే పెండింగ్ ఉన్న కూలీ డబ్బులను కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పనులకు 2,40,000 రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు తీసుకున్న జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించిన డబ్బుల్లోనే వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు, ఏపీ కావచ్చు, ఏపీడీ కావచ్చు, పీడీ కావచ్చు, అందులో పనిచేసే సిబ్బంది కావచ్చు, వీళ్ళు మాత్రం లక్షణంగా వాళ్ళు కేటాయించిన డబ్బులు జీతాలు తీసుకుంటున్నారు. మీరు కేటాయించిన పనుల ప్రకారంగా మీ కొలతల ప్రకారంగా మేము పనిచేస్తే ఎండకి వానకి గాలికి వానకి కడుపు చేత పట్టుకొని అడవిలో మీరు చూపిన గట్టి నేలలో గడారేస్తే దిగదు. అక్కడ మేము పనిచేస్తే మాకు 35 రూపాయలు కూలిస్తారా? 35 రూపాయలు కూలేస్తారా? మీరు ఎంత అన్యాయం చూడండి. కొన్ని చోట్ల మాస్టర్లు కాలి మాస్టర్లు సంతకం చేయిస్తే మీరు ఏపీ ఆఫీస్లో అప్లోడ్ చేస్తున్నారు. ఏపీ ఆఫీస్లో అధికార పార్టీ నాయకుడు సంతకాలు చేసుకొని వచ్చి మీ ఆఫీసులు ఇస్తే మాస్టర్లు ఎక్కించి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇంటికాడ కూర్చోబెట్టి మా వాళ్ళు కష్టం చేస్తూ ఉన్నారు, ఎండకు పని చేస్తూ ఉన్నారు,